ఈ రోజు వచ్చేసి మనమైతే ఫ్రీ ఫైర్ లో ఉన్న బంగారు నిధి పెట్టెలను మనం తవ్వబోతున్నాం. అలా అనేసి అన్ని కాదు, ఒక్కటి మాత్రమే. ఆ ఒక్కటి తవ్వి అందులో దొరికిన నిధి నిక్షేపాలతో ఈ గేమ్ మొత్తం మనం సర్వైవ్ చేయబోతున్నాం. అర్థం కాలేదా? అర్థమవుతుందండి. సో అరే అందరూ దిగుతున్నా, ఎజెక్ట్ బటన్ ఏది? అరే నిన్న నేను సెట్టింగ్స్ పెట్టాను, చేంజ్ చేయడం మర్చిపోయానే. A few moments later. అమ్మయ్య ఫైనల్లీ దిగేశారా? ఆహా దొరికేసింది దొరికేసింది. స్టార్టింగ్ లోనే మనం అనుకున్న నిధి వచ్చేసి మనకి దొరికేసింది అనమాట. ఇక్కడ ఎవరు దిగట్లే కదా, మనం ఇక లేట్ చేయకుండా పరిగెట్టాలి రా రే. వస్తున్నా వచ్చేస్తున్నా. ఆ వచ్చా ఏంటంట? వచ్చేసా. అరే యూజ్ బటన్ ఏది? యూజ్ బటన్ ఏది రా రే. అబ్బా నేను నా కస్టమ్ ఇచ్చుడి మార్చుకోలేదు కదా, ఇప్పుడేం చేద్దాం? అరే నా కస్టమ్ మెచ్యూడి, సరే బ్యాక్ వచ్చేద్దాం, ఇంకేం చేయలేం. ఇప్పుడు మనం మన కస్టమ్ మెచ్యూడిని డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అక్క జర్రీ అక్క తర్వాత ఆడదాం అక్క, ఇంపార్టెంట్ మ్యాటర్. మన కస్టమ్ మెచ్యూడి వచ్చింది, మ్యూజిక్ కొట్టు. రే వచ్చేసా గానీ ఒక మంచి గన్ ఎవరా రే, నీకు దండం పెడతా. దేవుడా 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 దేవుడా, ఒక మంచి ఒక మంచి 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 గన్ను అమ్మా ఇచ్చేసాడు దేవుడు. థామ్సన్ అయితే ఉందన్నమాట. మన మంత్రాలన్నీ దేవుడికి చేరాయి, చివరికి మనకి మంచి గన్స్ అయితే దొరికేసాయి. ఒక గన్ వెళ్ళండి, గాబరా పడకండి. అరే తమ్ముడు సారీరా, ఇక నిన్ను వాడలేనిక, ఎందుకంటే మన రూల్స్ ని అతిక్రమించకూడదు. మొదట పోనీ ఎవరు తగులుతారు? బాగా వెచ్చగా ఉంది గురు, చలిమంట కామాలి ఎలాగైనా. హలో మేషరు బాయ్ అండి. ఏంటంటే చూసుకోవాలి కదా ముందు వెనక ఏం జరుగుతుందో. నాలాంటి నిద్రమత్తుగా ఉంటారు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి మరి. రారా కుందేలు బుర్రోడా. అరే ఏమైందిరా ఇక్కడ, ఫేక్ డ్యామేజ్. ఈ గరిణా బాబాయ్కి ఎంత తగిలినా కూడా సిగ్గు శరం ఏం లేవన్నమాట. ఎంత తగిలినా కూడా మారట్లా, ఫేక్ డ్యామేజ్లు ఫేక్ కౌంటింగ్లు. పైన అయితే ఒక అక్క కనబడింది అనమాట, అక్క నుంచి దూరంగా వెళ్ళిపోతున్నా. బాయ్ అక్క నేను తప్పించుకున్నాను. ఏయ్ నో 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 నో, అమ్మా బతికేశాం. ఇప్పుడైతే మనం సేఫ్ ఏరియాకి అయితే వచ్చామని నేనైతే అనుకుంటున్నాను. ఏ ఎదురుగాని మీ, ఓ నో 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 నో, ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. రే రే వద్దు, కొట్టకో కొట్టకు కొట్టకు కొట్టకు. అమ్మయ్య బతికేసాం చివరికి, ఇక్కడి నుంచి మనం ఫాస్ట్గా మూవ్ అవ్వాలి గురో. అమ్మయ్య చివరికి మళ్ళీ మనం నిధి ప్లేస్కి వచ్చేసాం. నిధేదిరా రే ఇక్కడ, ఇక్కడ నా బంగారు నిధి ఉండలేదే. అమ్మా ఈ గ్రేవ్ యార్డ్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు అనమాట. చివరికి మళ్ళీ మనం మన నిధిని అయితే కనిపెట్టేశాం. అమ్మయ్య ఇంతవరకు ఎక్కడ సచ్చేవే, నీకోసం మొత్తం తిరగాల్సి వచ్చింది, ఎక్కడ దొరుకుతున్నావు కాదు, ఫోన్లో చివరికి దొరికావు. దేవుడా మెడికిట్ మెడికిట్ ప్రసాదించి దేవుడా. అమ్మయ్యా మెడికిట్ అయితే ప్రసాదించేశాడు మన దేవుడు వచ్చేసి, మెడికిట్లు దొరికేసాయి. గాయస్ మనకి ఫాస్ట్గా వేసేద్దాం. ఏయ్ ఎదురుగా ఎనిమి, చూసారా లోనకు వచ్చాడు, దీని లోనే ఉన్నాడు. ఒకసారి వెళ్ళి టెస్ట్ చేద్దాం, పెద్ద ఎక్స్పెరిమెంట్ చేద్దాం. ఇప్పుడు వచ్చేసి లోపల ఒక యాసిడ్ పోద్దాం, యాసిడ్ పోస్తే పేలుతుందేమో చూద్దాం. మనిషి కనబడట్లేదు కానీ అగుండగుండి తెల్లంటుకులోడు తెల్లంటుకులోడు. అరే రే ఎంత కొట్టాలరా, నాకు ఒకటి అర్థం కాదు, ఇప్పుడు నేను దానికన్నా ఎక్కువ కొట్టానేమో అనిపిస్తుంది. రివైండ్ చేసి చూద్దామండి, స్లో మోషన్ స్లో మోషన్. ఇప్పుడు కౌంట్ చేద్దాం, 20+21+116+87 ఎంతైంది? 244. ఆ గరిణా బాబాయ్కి ఈ దెబ్బలు చాలా అనమాట, ఇంకా గట్టిగా తగిలించాలి. సరే కానీ ఇప్పుడు మనం ఫుల్గా డ్యామేజ్ ఇచ్చాం. పైన అయితే తమ్ముడు ఏం చేస్తున్నావు? అర్రే వాళ్ళు లేట్గా వేసావే, అంత స్పీడ్గా వాళ్ళేస్తే ఎలా చెప్పు, చచ్చిపోతావు కదా, కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట, అందుకే పెద్దలు చెప్తూ ఉంటారు. సో ఇక్కడ ఎదురుగా చూసుకోండి, ఎనిమీ అయితే మనకి క్లియర్గా కనబడుతున్నాడు. మనమైతే స్కోప్ పెట్టి మెల్లగా హెడ్ అయితే కొట్టి, అరే ఏంటబ్బా ఈ ఆటో ఏం, ఏంటబ్బా మన ఆటో ఏం పెట్టిన తర్వాత రీకాయిల్ అయిపోయి కిందకు వచ్చేస్తుంది, చూడండి ఎంత దరిద్రం చెప్పండి. అరే హెచ్పీ లేనప్పుడు ఇవన్నీ అవసరం అంటావా? లెఫ్ట్ ఫైరింగ్లు రైట్ ఫైరింగ్లు, మనం ఇప్పుడైతే ముందు స్మోక్ వేసి మనమైతే అటాక్ అయితే వెళ్ళాలి. ఈ ఓపెన్లో ఉంటే మళ్ళీ తప్పించుకోవడానికి ప్రయత్నించడం మనం చచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అటాక్ అయితే వెళ్ళబోతున్నాం. నాలో ఉన్న విశ్వరూపాన్ని మీరు ఇప్పుడు మొత్తం చూడబోతున్నారు. ఏ అటు ఇటిట్రా, అరే ఈ లెఫ్ట్ ఫైరింగ్ వద్దు, రైట్ ఫైరింగ్ తీసుకోవాలి ఇప్పుడైనా. ఇప్పుడు మనం అంటే ఏంటో చూపెడదాం, నాలో ఉన్న విశ్వరూపాన్ని చూస్తారా? ఈసారన్నా ఒక మంచి లూట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. అరే M40 ఏం చేసుకోవాలి చెప్పు, ఫోన్లే మెడికిట్లు ఇచ్చో హ్యాపీ. మిల్లుకైతే వచ్చేసాం కానీ మనుషులు ఎవరు కనబడట్లేదు. అరే మనిషి కనబడ్డాడు కానీ తగులట్లేదు. అరే మిస్ అయిపోతుంది హెడ్ షాట్, ఈసారి అబ్బా మిస్ అయిపోయింది.
ఈసారి మిస్ అవ్వదు, ఒకటి రెండు మూడు సార్లు మిస్ అవ్వచ్చు కానీ తర్వాత మిస్ అయ్యే ఛాన్సే లేదు. ఇప్పుడే ఇక్కడ ఎవరో కనబడ్డారే, అదుగోండి అదుగోండి సార్, సార్ బ్యాక్ సైడ్ చూడండి ఒకసారి, ఒక షాట్ అయితే తింది సార్ సార్ వచ్చేసి, ఇంకొక షాట్ అయిపోయింది పని. నీ పని చూసుకో, నీ పన్ను చూసుకో, రెచ్చగొక్కరా నాయనా అని చెప్పాను, విన్నావా వినలే, మనుషులెవరు, అదిగోండి అయిపోయింది ఒక్క షాట్కే. బాబా బాబా ఏమన్నా ఉందా షాటు, ఇంకొకసారి ట్రై చేద్దాం, కొంచెం నిద్ర వచ్చేస్తుంది అబ్బా, నేను మాట్లాడ నిద్ర మాత్రం మాట్లాడుతున్నాను, ఇంకో ఎవరో కనబడ్డారే మనిషి, మనం ఈ మనిషికి కూడా అలానే లాగుదాం షాట్ వచ్చేసి. మిస్ అవ్వకూడదు సారు, మిస్ అయితే బాగోదు మరి. 5 కిలోల వరకు మనం విజయవంతంగా కొట్టాం, మళ్ళీ 1 ట్యాప్ కొట్టాం, ఇంకొక షాటు, అరే అయిపోయింది. మామూలుగా ఉండదన్నమాట అది, లాంబోర్గిని, ఫెరారీ, మెక్లారెన్, ఏ కారో నాకు తెలియదు ఇది, అందుకే ఏదో పేరు పెట్టేద్దాం. ఇప్పుడు ఒక మంచి ఐడియా వచ్చింది, డైరెక్ట్గా ఈ వాటర్లో వెళ్ళిపోదాం, వెళ్ళిపోయినాక గెట్ అవుట్ అయ్యి ఎంటర్ అయిపోదాం. ఇలా కొంతసేపు ఉందాం, జోన్ కూడా ఇక్కడే ఉంది, ఫుల్ సేఫ్. 6.5 hours later. జోన్ జోన్ జోన్, ఇక్కడ నుంచి మనం ఫాస్ట్గా వెళ్ళాలి గురు. అమ్మయ్య జోన్కి అయితే వచ్చేసాం చివరికి. ఓకే ఇక్కడ కనబడుతున్నట్లయితే ఎదురుగా ఒక ఎనిమిది వెళ్తున్నాడు, తమ్ముడు బ్యాక్ సైడ్ చెక్ చేసుకో, చెక్ చేసుకోవాలి కదా. అరే నేను చెక్ చేసుకోవాలి రే, వాడికి చెప్తున్నాను నేను మర్చిపోయా. ఈసారి ఎలాగైనా వీళ్ళిద్దరిని డిఫీట్ చేయాలి, ఇంకా ఇద్దరే ఉన్నారు. అరే యార్ జోన్ మన దగ్గర లేదబ్బా, మన దగ్గర ఒక క్లూ వాళ్ళే ఉంది. అరే నేను అక్కడ పెడితే ఇక్కడికి ఎలా వచ్చింది, అరే ఇది జోన్లో లేనమ్మా, వీళ్ళని ఎవరినొకరిని ఫినిష్ చేయాలి, ఎవరినొకరిని ఫినిష్ చేసి మ్యాచ్ మనం ఫాస్ట్గా కంప్లీట్ చేయాలి. ఒక బుల్లెట్ అబ్బా. ఈసారి ఈ రైట్ సైడ్లో ఒక ఎనిమి అయితే మనల్ని చంపడానికి వస్తున్నాడు, ఆ ఎనిమి అయినా ఈ ఎనిమి అయినా ఒక్కరే బతకాలంటే, ఒకరు మనం టార్గెట్ చేద్దాం. ముందుగా లెఫ్ట్ టర్న్ వేద్దాం అనుకుంటున్నాను కానీ మనిషి అయితే బయటికి రావట్లేదు అనమాట. రైట్ సైడ్లో ఉన్న ఎనిమి కూడా ఎక్కడున్నాడు, అరే ఎక్కడున్నాడు, ఏ షార్ట్ రేంజ్ వచ్చేసాడు వామో. అరే జోన్ 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 జోన్, ఇంకా 12 HP 12 HP, ఇంకా నేను ఇంకొక 8 మాత్రమే మిగిలాం అనమాట. విజయం మన చేతి వరకు అయితే వచ్చేసింది, ఇప్పుడు మనం గెలవబోతున్నాం గాయ్స్. అరే ఇంత కష్టపడి సర్వైవ్ అయితే ఉపయోగం లేకుండా పోతుందబ్బా. ఇందాక ఒకరు రమ్మన్నారు కదా మనల్ని, ఆ మేడం దగ్గరికి వెళ్ళడం మర్చిపోయామే, సరే సరే వెళ్దాం. వచ్చేసానమ్మా వచ్చేసాను వచ్చేసాను వస్తున్నాను. ఈ డైలాగులన్నీ పక్కన పెట్టి గానీ, అరే బుర్ర ఉందా లేదా, బిఎస్ఎస్ ఏం చేసుకోవాలా నేను చెప్పు. A few minutes later. ఈ బిఎస్ఎస్ ఎలాగో పనికిరాదు కాబట్టి మనం 300 coins అయితే మనం వెతికామన్నమాట. 300 coins తో మళ్ళీ మనం చెస్ట్ అయితే ఓపెన్ చేసాం. ఈసారి మనకి బంగారు నిధులు ఎగ్జామ్ మైడ్ అయితే దొరికేసింది, ఇప్పుడు కొంచెం హ్యాపీ అనమాట. ఇంకా కావాలి 2000 years later. అమ్మయ్యా ఇంకొక 300 coins అయితే మళ్ళీ కనిపెట్టామన్నమాట. ఈసారి మనకి ఏమొస్తుందో చూద్దాం. అరే ఏంటి ఇక్కడ అవ్వట్లేదు. ఓకే ఈసారి మనకైతే స్కార్ అయితే వచ్చింది గాయ్, స్కార్. అరే తీసుకోవడానికి, ఓకే తీసేసుకున్నాం. అమ్మయ్యా ఈసారి మనం ఇక్కడ దాగొని మంచిగా క్యాంప్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే గాబరా పడినట్లయితే ప్రయోజనం ఉండట్లేదు. జోన్ కంప్లీట్ అయినంత వరకు ఇక్కడ వెయిట్ చేసి ఎనిమిస్ నందరినీ మనం డిఫీట్ చేయాలి. సారీ ఏం మాట్లాడుతున్నాను నాకు తెలియట్లేదు, మైండ్ పనిచేయట్లేదు, మార్నింగ్ 7 అవుతుంది, నైట్ నుంచి పడుకోలేదు గాయస్, పడుకోలేదు. అమ్మయ్యా ఇప్పుడు వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే మనం సేఫ్గా ఉన్నాం అనుకుంటున్నాను, 0 kills ఏంట్రారీ. సర్లే ఈ ఛాలెంజ్ ఎలాగైనా కంప్లీట్ చేయాలి, నాకు ఇప్పటికే నిద్ర వచ్చేస్తుంది, ఫాస్ట్గా కంప్లీట్ చేసేద్దాం. ఏయ్ మ్యాప్లో వచ్చేసి చూడండి ఎవరో కొడుతున్నాడు, మనమైతే ఇప్పుడు సేఫ్ జోన్లోనే ఉన్నాను అనుకుంటున్నాను, ఇక్కడ ఎలాగైనా సేఫ్గానే ఉన్నాంలేండి. లాంగ్లో వచ్చేసి ఎక్కడో ఫైటింగ్ అవుతుంది, పైన పైన చూడండి, పైన స్కోప్ పెట్టి అయిపోయింది, ఫ్రీ కిల్, సూపర్ హ్యాపీ మనకి. అరే రైట్ సైడ్ అమ్మో అనవసరంగా బయటకు వచ్చాను, అరే జంప్ హెడ్ షాట్ పడట్లేదు. ఓయ్ నో 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 నో, అమ్మ అయిపోయింది అయిపోయింది, 8 HP, చచ్చి బతికాను లిటరల్లీ, కావాలని కాల్చుకున్నట్టు ఉంది ఇది. అమ్మయ్యా ఒక కిల్ అయితే ఎలానో కొట్టామన్నమాట, ఇంకా రిమైనింగ్ వాళ్ళు కూడా మనం ఫినిష్ చేద్దాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ సేఫ్గా ఉండాలి. మెడికిట్స్ దొరికాయి కాబట్టి కొంచెం హ్యాపీగా ఉన్నాం, లేకపోతే అయిపోయిండే వాళ్ళం. చూడండి జోన్ ఎంత దగ్గరికి వచ్చింది ఆగిందో. ఇలా ధనుడేనో యాప్ని రీసెంట్లో పెట్టి ఏం చేస్తున్నాడంటే, హాయ్ అండి ఉప్పల్ బాల్ టిక్ టాక్, హాయ్ నేను గోవా వచ్చానండి, అరంగల్ బీచ్లో ఉన్నానండి, గోవాలో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నానండి. హాయ్ అండి అందరికి, నా వీడియో చూడాలని పంపిస్తాను లైవ్. జోన్ 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 పతరారే, అమ్మా ఓ ఉప్పల్ బాల్ వీడియోలు చూసుకుని మర్చిపోయినా అబ్బా, జోన్కి వెళ్ళాలి కదా, రీసెంట్లో పెట్టి అలా వదిలేశాను.
ఒక పక్క నిద్ర మత్తు ఒక పక్క ఉప్పలబాలు అమ్మయ్యా ఇప్పుడైతే మనం లాస్ట్ జోన్కి వచ్చేసాం ఇంకా ఒక్కరు మాత్రమే ఉన్నారు ఈ ఒక్కరిని ఫినిష్ చేసినట్లయితే మనం ఈ ఛాలెంజ్ టాస్క్ని కంప్లీట్ చేసేసినట్టే ఇంకా లైక్ చేయకపోతే లైక్ చెయ్యండి ఎనిమిస్ అయితే అయ్యి పారిపోకు అగు అగు అరే కనెక్ట్ అవ్వట్లేదండి రీకాయిల్ అవుతుందబ్బా ఇది రీకాయిల్ నేడేసేద్దాం నేడేసేద్దాం వీళ్ళు లోనికి వెళ్ళిపోయాడు చాలా తెలివైన వాళ్ళ ఉన్నాడు ఎస్కేప్ అవుతున్నాడు నువ్వు తెలివైన అంటే నీకన్నా తెలివైన ఉండరా నువ్వు ఈ సైడ్ వస్తావని తెలుసు అరే హెడ్ కొట్టాం ఇంకొక బుల్లెట్ కొడితే సరిపోతుంది నేడు కడప బాంబు వేస్తాను చూడు దెబ్బకి తుల్లిపోతావు అమ్మయ్యా చివరకు వచ్చేసి మనం బూయ అయితే కొట్టేస్తాం ఇప్పుడు దజ్జాగా వెళ్ళి నేను ఉప్పల్ బాలు వీడియోస్ చూసుకోవచ్చు హ్యాపీ ఓకేనా బాయ్ బాయ్ అందరికి నా వీడియోని చూడండి లైక్ చేయండి చాలా మంది నన్ను లైక్ చేస్తున్నారు నాకు చాలా ఇష్టం అండి హై లవ్ యూ టు అండి అందరికి ఓకేనా బాయ్ అందరు నా లైక్ చేయండి ప్లీజ్.